దాని మీద పసుపు నీళ్ళు పోయి మీరు బాగా దాని మీద పసుపు నీళ్ళు ఎక్కువ పోయి నీళ్ళు సాయిబాబు సర్వాన్ ఇప్పటి వరకు కూడా విశేషమేనండి కార్యక్రమం మనకి జరిగింది. భక్తులందరినీ కూడా భాగస్వామ్యం చేసే కార్యక్రమం జలాదివాసం అనే కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. తదుపరి కార్యక్రమంలో మనకి శ్రీభూషణ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క విశా మహోత్సవాలు అనుసరించి ప్రధాన హోమాలు ప్రారంభమవుతున్నాయి. ఒక 30 నిమిషాల్లో మన కార్యక్రమాలన్నీ కూడా పరిపూర్ణమవుతాయి. భక్తులందరూ కూడా స్వామివారి యొక్క అమ్మవారి యొక్క ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క ప్రసాద కార్యక్రమానికి అందరూ కూడా పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే రేపు ఉదయం 7:30 నిమిషాలకే కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ప్రధానంగా భక్తుల మాట్లాడాలంటే సమయాన్ని భాగించినట్టుగా కోరుతున్నాం. సమయం చాలా విలువైనటువంటి కాబట్టి ఏదైతే మనం సమయాన్ని నిర్దేశించుకుంటామో ఆ సమయానికి భగవత్ కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొనే అవకాశం మనకి స్వామి ఇచ్చారు కాబట్టి దాని సద్వినియోగం పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ విగ్రహాయ నమః.
நமாமீஸ்வரம் சத்குரும் சாயிநாதம் ஹரிஹர முத்ராய முத்ரராஜாய மதகஜவாஹனாய வியக்ரருணாய பக்தரக்ஷகாய ஆத்மத்ராண அபராய நாகரக்ஷகாய ஸ்ரீமதி கிலாண்டகோடி பிரம்மாண்ட நாயகாய ஸ்ரீபூதநாதாய தே நமோ நம. ஓம் ஆரண்யா ஓம் ரக்ஷயாமி. యజమానులందరూ కూడా ఆచమనం చేయించి చుట్టూ కూర్చోబెట్టారు. చుట్టూ కూర్చోబెట్టం ఆదిత్య నువ్వు పునరేకాక్షరం గ్రహారాధన కూడా యజమానుని అక్కడ చుట్టూ కూర్చోబెట్టండి. నవగ్రహారాధన అందులో సరే సాయంత్రం అక్కడ అందులో అందులో ఆగమ ప్రయాణం అక్కడ ఉంది. ఈ ఆగమ ప్రయాణం అక్కడ ఉంది.